కసిరికాకుళం జిల్లాలో ఫోని తుఫాను బీభత్సంపై జిల్లా కలెక్టర్ జేనివాస్ రివ్యూ సమావేశం నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతో ప్రాణ నష్టం తప్పిందని కలెక్టర్ అన్నారు. తుఫాను ప్రభావంతో 132 విద్యుత్ స్తంభాలు, 3 గృహాలు కూలిపోయాయని, పునరావాస కేంద్రాల్లో భోజనం, వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామని నివాస్ తెలిపారు. విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లో జనరేటర్ల ద్వారా నీటిని అందిస్తున్నామని కలెక్టర్ నివాస్ అన్నారు. ఈరోజు ఫని తుఫాను పొద్దున 6 గంటల సమయంలో మన జిల్లా నుంచి ఒడిశా జిల్లాకి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క తుఫాను మనం ఏ విధంగా అనుకున్నామో ట్రాక్లో మనకి ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. అండ్ ముఖ్యంగా మనం దీనికి కావాల్సిన మనం ముందస్తు చర్యలు తీసుకున్నాం కాబట్టి దీనివల్ల ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అలాగే ఇక్కడ మన కొత్త క్యాటరింగ్ క్లాస్ కొన్ని ఆవులు అదేవిధంగా షీప్స్ కొన్ని చనిపోవడం జరిగింది. అదేవిధంగా ప్రాపర్టీ లాస్ మరి దాని విషయానికి వస్తే 3 ఇల్లు డ్యామేజ్ అవ్వడం జరిగింది ఇప్పటివరకు. అలాగే ఎలక్ట్రిసిటీ విషయానికి వస్తే 142 దాకా డ్యామేజ్ అవ్వడం చెప్పి అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనకి పవర్ సప్లై రెసల్యూషన్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా మనం టెక్నాలజీ చేస్తా ఉన్నాం. దాని మేరకు తెలియజేస్తుంది. 33 KV ఫీడర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఈరోజు మొత్తం కూడా అప్లై పడుతుంది. 11 KV ఫీడర్స్ లోపల అంటే ప్రజలందరూ కూడా కరెంట్ అనేది ఈరోజు నైట్ లోపల మేము ఒక 7 ఫీట్ వెయిట్.